హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు, హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో కానీ హెల్తీ రెసిపీతోని కాదండి వచ్చింది. ఈరోజు ఒక ఆధ్యాత్మికమైన వీడియోతో వచ్చానండి. ఇవాళ శుక్రవారం, హోలీ అండ్ ఫాల్గుణ పౌర్ణమి, లక్ష్మీదేవీ జయంతి సందర్భంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఒక వ్లాగ్ అనుకోండి అలా తీసానన్నమాట. ఈరోజు నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏ ఏ ఆలయాలకి వెళ్ళాను, అక్కడ నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి మొత్తం మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో మీ అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని తప్పకుండా చూడండి, మంచి మంచి విషయాలు తెలుస్తాయి. నా ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా రాగలవు. సో నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఫర్ హెల్దీ డ్రింక్స్ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్. ఓకే అండి, ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ముందు దేవుడికి దీపారాధన చేసుకుందామని సిద్ధం చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ పూలతో మన దేవుడి గుడి మొత్తాన్ని కూడా నేను డెకరేట్ చేసుకున్నానండి. సో దేవుడి దీపం పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేశాను, అష్టలక్ష్మి స్తోత్రం చదివాను, కనకతర స్తోత్రం చదివాను. ఇలా చిట్టి గాజులతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నానండి. అలా పువ్వులతో కూడా నేను అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను. కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి నేను. సో ఈరోజు పౌర్ణమి సందర్భంగా నేను ఈ విధంగా పూజ చేసుకున్నానండి. నేను వెంకటేశ్వర స్వామికి, శివుడికి ఇలా మర్భమాల వేసుకున్నాను. ఇలా పువ్వులతో అంతా డెకరేట్ చేసుకున్నాను. ప్రసాదంకి నేను పొంగలి, పులిహోర చేసుకున్నానండి. సో దేవుడికి అంతా దీపారాధన చేసుకొని, పొంగల్ పెట్టేసుకొని, పులిహోర చేసేసుకొని, కొబ్బరికాయ కొట్టేసుకొని, హారతించేసుకొని, ధూపం వేసేసుకొని ఇంకా నా పూజ అంతటిని కూడా ముగించేసుకుంటున్నాను. సో ఇలా మార్నింగ్ నా టైం అనేది అరౌండ్ 6:30 అయిందండి. 6:30 కల్లా నా పూజ అంతా అయిపోయింది. సో 4కి లేచి ఇల్లంతా తడి పెట్టేసుకొని ఇలా మొత్తం నాకు అయ్యేసరికి 6:30 అయిపోయింది. ఆ తర్వాత నేను ఇంకా పూజ మొత్తం అయిపోయాక పిల్లలకి కూడా వంట అంతా చేసేసుకొని నేను ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నానండి. అక్కడ పెద్ద పూజ జరుగుతుంది ఇవాళ పౌర్ణమి సందర్భంగా. సో అక్కడికి ఎలా వెళ్తున్నాను, ఎవరెవరు వెళ్తున్నాము, అక్కడ ఆ స్థల పురాణం ఏంటి, ఆ ఆలయం ఒక విశేషం ఏంటి, అవన్నీ మొత్తంతో మీకు షేర్ చేసుకుంటాను. ఇలా మనం చక్కగా ప్రతిరోజు కనుక దీపం పెట్టుకుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. సో ఇలా మొత్తం పూజ అంతా అయిపోయినాక, పిల్లలకి వంట అంతా అయిపోయినాక మొత్తం చేసేసుకొని ఇలా వెళ్తున్నారనమాట. నేను ఇంకా స్టార్ట్ అవుతున్నాను. సో ఇంకా అమ్మవారికి కూడా నేను ప్రసాదం కింద ఏది వెండినా కూడా నేను పెట్టేస్తానండి అన్నపూర్ణాదేవికి. సో ఇట్లా నేను మా వంటగదిలో ఒక పక్కన పెట్టేసుకుంటాను అమ్మవారికి. ఇలా పెట్టేసేసుకొని నేను ఇంకా మొత్తం పిల్లలకి మొత్తం సెట్ చేసేసుకొని మొత్తం నేను ఇంకా స్టార్ట్ అవుతున్నానమాట. సో ఇట్లా మేము ఎక్కడికి వచ్చామంటే కైలాసగిరి దగ్గర వెంగళాయపాలెం అనే ఒక ఊరు ఉంటుందండి, అక్కడికి మేము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అండి, రాణి, పద్మ, సునీత, హైమ గారు అండ్ ఇంకొక సునీత కూడా ఉన్నారండి. మేమందరం కలిసి ఆలయానికి వచ్చాము. సో ఎప్పుడైనా సరే ఇలా కార్తీక మాసంలో కానీ, ధనుర్మాసంలో కానీ, ఇలా విశేషమైన రోజుల్లో కానీ ఇలా అందరం కలిసి ఇంట్లో అన్ని సెట్ చేసుకొని, పిల్లల్ని స్కూల్కి పంపించేసుకొని, భర్తని ఇలా బయటికి ఆఫీసెస్ కానీ షాప్స్ కానీ, ఎవరి బిజినెస్ వాళ్ళ పరంగా అన్నీ సెట్ చేసేసుకొని ఇలా మేము ఆలయాలకు వస్తూ ఉంటామండి. సో ఈ టెంపుల్కి ఇప్పుడున్న నేను వచ్చిన టెంపుల్ ఏంటంటే నల్లపాడు దగ్గర ఉంటుందండి. సో చాలా పవర్ఫుల్ అండి ఈ టెంపుల్, మాత్రం స్వయంభూ అంట. ఇక్కడ పుష్పాద్రి లక్ష్మీ నరసింహస్వామి అంటారు ఈ యొక్క స్వామివారిని. ఇక్కడ మనకేంటంటే శివాలయం కూడా ఉందండి, రెండు ఆలయాలు ఉన్నాయి. ఇదేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి, లోపల కొండ లోపలికి ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇదేమో శివాలయం అండి, ఇక్కడ శివుడు మనకి లింగాకారంలో దర్శనమిస్తాడు. ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు అండి. అంటే అమ్మవారు, అయ్యవారు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కదా. ఈ చెట్టు చుట్టూ కూడా ఇక్కడ నానుడి ఏంటంటే, ఇక్కడ కనుక ఏదైనా మొక్కుకొని మనం 21 కానీ, 27 కానీ, 9 కానీ, 11 కానీ ప్రదక్షిణాలు చేసుకొని ఇట్లా మనం ఏదైనా సరే అనుకుంటే కనుక మన కోరికని తప్పకుండా నెరవేరుతుందంట. సో ఇలా మనం ఎన్ని పౌర్ణములు అనుకోవాలో అన్నీ అనుకొని మనం వస్తే కనుక తప్పకుండా మన కోరికన నెరవేరుతుంది. మేము అనేది అంతకుముందు 2 సార్లు వచ్చిన్నాము. సో మేము ఇది పోయినసారి మాఘ పౌర్ణమికి వెళ్ళాం, ఇప్పుడు ఫాల్గుణ పౌర్ణమికి వెళ్తున్నాం అన్నమాట. సో మేమందరం కలిసి ఇట్లా వచ్చేసుకొని
పిల్లలకి అంతా పంపించేసుకొని మా హస్బెండ్స్ని కూడా అందరినీ అన్నీ సెట్ చేసేసుకొని ఇట్లా ఆలయాలకు వస్తూ ఉంటాం అన్నమాట. సో ఇట్లా ఆలయానికి వచ్చేసేసి ఇంకా పౌర్ణమి కాబట్టి 360 యువతులు వెలిగించేసుకుంటున్నామండి. ఇంకా పూజ చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర అక్కడ చేస్తే చాలా మంచిదండి కదండి. మన రావి చెట్టు లక్ష్మీ వేప చెట్టు కలిసి ఉన్న చోట మనం దీపం కనుక పెడితే చాలా భార్యాభర్తల మధ్య ఏమీ సమస్యలు ఉన్నా కూడా దూరం అవుతాయంట. సో అక్కడ మేము చక్కగా దీపం పెట్టేసేసుకొని ఇంకా మా పూజ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. మేము పూజ అనేది నా పూజ చూసారు కదా, ఇట్లా నేను సింపుల్గా 360 వెలిగించేసుకున్నాను, ఒక దీపం పెట్టేసుకున్నాను, ప్రసాదం కింద అమ్మవారికి దానిమ్మ గింజలు పెట్టేసుకున్నాను, ఆ తర్వాత అట్టిపండు పెట్టేసుకున్నాను. యాక్చువల్గా కోతులు వస్తున్నాయండి అక్కడికి, బాగా లాక్కెళ్ళిపోతున్నాయి అన్నమాట ఫ్రూట్స్ అనేది ఏం పెట్టినా కూడా. సో అక్కడ మినిమంగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంక ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తున్నారండి. ఇంక అందరూ కూడా ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ బాగా చాలా పవర్ఫుల్ అండి ఇది, స్వయంభూ అంటండి, చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు దీన్ని. సో ఇక్కడికి మాత్రం ఏదన్నా కోరిక కోరుకొని వస్తే కనుక తప్పకుండా నెరవేరుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇట్లా మనం 27 ప్రదక్షిణాల, 11 ప్రదక్షిణాల, 21 ప్రదక్షిణాల, ఈ 3 పౌర్ణముల, 5 పౌర్ణముల అని మీరు మొక్కుకొని మీరు ఇట్లా ఒక కోరిక కోరుకుంటే కనుక మీ కోరిక అనేది నిజంగా నెరవేరుతుందని అంటారు. సో ఇట్లా మన ప్రదక్షిణలన్నీ కంప్లీట్ అయిపోగానే ఎదురుగా మన యొక్క ఎదురుగా అక్కడ శివాలయం ఉంటుందండి. ఫస్ట్ శివాలయంలోకి వెళ్ళి అక్కడ అర్చన చేయించేసుకొని, అభిషేకం చేయించేసుకొని, దర్శనం చేసేసుకొని ఆ తర్వాత ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక చూసారు కదా, ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఈయన అంతా స్వయంభూ అనమాట. ఈవిడ గోదాదేవి, మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, ఇటువైపు ఏమో రాజ్యలక్ష్మీదేవి ఉంటారు. సో ఈ స్థల పురాణం ఏంటంటే ఇక్కడ స్వయంగా ఆయనే వచ్చి వెలిశాడు. చూసారు కదా కొండల మధ్యలో అండి, ఏవి చెక్కినవి కాదు, ఇవన్నీ కూడా కొండల మధ్యలో ఉంటుంది. అంటే నాకు వీడియో తీయడానికి కుదరలేదండి, అంటే తీయకూడదు, యాక్చువల్ స్వయంభూ కదా. సో మీ అందరూ కూడా దర్శనం చేసుకుంటారని తీశాను. సో ఈ పంతులు గారు కొంచెం ఇవాళ బిజీగా ఉన్నారండి, లేకపోతే పోయినసారి మాకు స్థల పురాణం గురించి చెప్పారు, నేను ఇవాళ వీడియో చేద్దాము ఆయన చెప్పించుకుని అనుకున్నాను, బట్ ఆయన పాపం బిజీగా ఉండటం వల్ల చెప్పలేకపోయారు. సో అది ఒక భక్తులు అనే భక్తులు మహా తపస్సు చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని అక్కడ స్వయంభూగా వెలిపించేలాగా చేశారండి. ఆ కొండకు కూడా చక్కటి రూపం ఉంటుందండి లోపల. నేను ఈసారి మీకు తప్పకుండా కూడా ప్రత్యేకంగా ఈ వీడియో గురించి చెప్తాను. ఆ తర్వాత మొత్తం అయిపోయినాక టెంపుల్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆ తర్వాత మాకు అరగ్రహారంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి మాకు ఒక ఇన్విటేషన్ వచ్చిందండి, కళ్యాణం జరుగుతుంది రమ్మని చెప్పని. మధు బొటిక్ వాళ్ళండి, మధు బొటిక్ అనే ఫ్రెండ్ అనమాట ఆవిడ. ఆవిడ మాకు ఇన్వైట్ చేశారు, కళ్యాణం జరుగుతుంది, పసుపు కుంకుమ గాజులు తీసుకుని వెళ్ళండి, మీరు వచ్చి దర్శనం చేసుకోండి అని. సో అందుకని మేమందరం కూడా ఇక్కడికి ఆరగ్రహారం వచ్చి కళ్యాణంకి వచ్చామండి. ఎంతమంది జనాలు వచ్చారంటే నిజంగా దర్శనార్థం కోసం, ఆ కళ్యాణం చూడటం కోసం నిజంగా చాలా అదృష్టవంతులండి. నిజంగా కూడా అసలు చాలా చాలా బాగా దర్శనం చేసుకున్నారు, చాలా బాగా కళ్యాణాన్ని వీక్షించారు. సో ఆ కళ్యాణాన్ని నిజంగా తిరుపతిలో చూస్తున్నట్టే అనిపించిందండి, అంత బాగా చేశారు ఆ పూజారి గారులు కూడా. సో థ్యాంక్స్ టు మధు బొటిక్ అండ్ మధు మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు ఎంతటి అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు. సో ఇట్లా మన వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణానికి ఈరోజు పౌర్ణమి సందర్భంగా, లక్ష్మీదేవి జయంతి సందర్భంగా, హోళీ సందర్భంగా ఇలా వీళ్ళు చేస్తున్నారన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే వెయ్యి వెంకటేశ్వర స్వామికి కళ్యాణంకి ఏంటంటే మన గోదాదేవి అమ్మవారిని మనకు పెట్టేస్తారు, పెట్టేసినాక ఇంక కళ్యాణం స్టార్ట్ చేస్తున్నారనమాట. కరెక్ట్ మేము కళ్యాణం టైంకే వెళ్ళామండి. ఆ తర్వాత ఇంక కళ్యాణం చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత జీలకర్ర బెల్లం అనేది ఇంక పెడుతున్నారనమాట. సో ఎంతమంది జనాలు వచ్చారంటే నిజంగా అండి అసలు నిజంగా ఇసుకేస్తే రాలన్నట్టుగా వచ్చారండి. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క అదృష్టాలని నిజంగా చేసుకున్నారండి, వాళ్ళ జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు ఈ యొక్క కళ్యాణం చూడటం వల్ల. ఈరోజు నిజంగా ఇంత బాగా జరుగుతుందని నిజంగా అనుకోలేదు. సో మన అయ్యవారు మన అమ్మవార్లకి ఇద్దరికి కూడా జీలకర్ర బెల్లం పెట్టేశారు, స్వామివారికి కూడా పెట్టేశారు. ఆ తర్వాత ఇంకా మంగళధారణ చేస్తున్నారండి, చాలా చాలా బాగా జరిగిందండి. నేను ఎక్కడా కూడా ఆడియోస్ అనేది అక్కడ పెట్టట్లేదు, నాకు ఏమన్నా వస్తుందేమో కాపీరైట్ క్లెయిమ్ నేను వస్తుందేమోనని, కానీ నిజంగా చాలా చాలా బాగున్నాయండి. అసలుకి ఎంత బాగా జరిగిందండి, కన్నులు పండుగలాగా జరిగింది, నిజంగా తిరుపతిలో ఉన్నట్టుగా జరిగింది నాకైతే మాత్రం. సో ఇట్లా అమ్మవారికి అయ్యవారి చేత మంగళధారణ చేసినాక ఆ తర్వాత ఇంకా పూలమాలలతో ఒకటి చేశారండి, నాకు భలే నచ్చేసింది అది మాత్రం, అది కూడా మీకు చూపిస్తాను నేను.
తర్వాత ఇంకా కళ్యాణంకి తర్వాత ఇంకా దారుణ అయిపోయినాక అక్షింతలు వేస్తున్నారు. సో మనకి ఇంకా తలంబ్రాలు చేస్తారు కదా, సో తలంబ్రాలు కూడా భలే సరదాగా చేశారండి, చాలా చాలా సందడిగా చేశారు. సో నిజంగా అసలుకి ఎంత బాగా అనిపించిందంటే అక్కడ ఉన్నంతసేపు కూడా అసలు నిజంగా అయ్యవారే వచ్చి కూర్చున్నారా, స్వామివారే వచ్చి కూర్చున్నారా, ఇంకా అమ్మవారే వచ్చి కూర్చున్నారా అన్న భావన వచ్చిందండి ఆ విగ్రహాలలో. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇంకా ఎట్లయినా మన వెంకటేశ్వర స్వామి అంటే అలంకార ప్రియుడే కదండి, మీకు తెలిసిన విషయమే కదా. సో ఎంత అందంగా ఉన్నారో స్వామివారు అయితే. ఇట్లా స్వామివారికి అమ్మవార్లకి ఇద్దరికి కూడా తలంబ్రాలు మొత్తం అయిపోయాయండి. తలంబ్రాలు మొత్తం అయిపోయేటప్పుడు కూడా స్వామివారు ఎంత కన్నుల పండగగా ఉన్నారంటే నిజంగా అసలు ఆ విగ్రహం అలా చూస్తూ ఉంటే అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదనంత భావన వచ్చిందండి నాకైతే మాత్రం. నిజంగా నిజంగా థ్యాంక్స్ టు మధు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారని అనుకుంటున్నారు. సో నిజంగా ఆ రోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా జరిగింది ఈ రోజే. ఆ తర్వాత ఇంక తలంబ్రాలు మొత్తం అయిపోయాక ఇంకా అమ్మవారి యొక్క పూలదండలతో సమ్ మీద డ్యాన్స్ చేశారండి, అది కూడా చాలా చాలా బాగా అనిపించింది. ఇలా పూలమాలలు పెట్టుకొని గోదాదేవి వేసినట్టుగా అలా చేశారు. సో ఆ తర్వాత వీళ్ళిద్దరూ చేశారని ఆ తర్వాత మళ్ళీ పూజారి గారులు కూడా చేశారండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అసలుకి ఎంత బాగుందంటే నిజంగా అసలు ఏంటో నిజంగా స్వామివారి మన యొక్క వైకుంఠపురంలో చూస్తున్నట్టుగా అనిపించిందండి. నిజంగా అంత బాగా చేశారు, నాకైతే భలే నచ్చేసిందండి. కళ్యాణం మాత్రం చాలా బాగా చేశారు. ఆ తర్వాత ఇంకా పూలమాలలు అన్నీ వేసేసినాక ఇంకా అమ్మవారి ఇద్దరిని కూడా అయ్యవారి పక్కన కూర్చోబెట్టారు, స్వామివారి పక్కన ఇంకా కూర్చోబెట్టేసి ఆ తర్వాత హారతి కూడా ఇచ్చేసారండి. ఎంత కన్నుల జరిగిందంటే మాటల్లో చెప్పలేను నిజంగా, నాకంత బాగా నచ్చేసింది. సో ఈ పౌర్ణమి రోజున శుక్రవారం రోజున స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం, ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి రావడం, నిజంగా అక్కడ తీర్థప్రసాదాలు తీసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. చూశారు కదా స్వామివారి పక్కన అమ్మవారిని కూడా పెట్టేసేసారు, పెట్టేసినాక ఇంకా మొత్తం హారతి ఇచ్చేసారండి. ఇంక ఇంతటితో కళ్యాణం అనేది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఒక మనం మన పెళ్ళిళ్ళలో చేస్తారు కదండి, ఇలా బొమ్మలతో మనం చేస్తాం కదా, పాట చేస్తారు కదా, ఇలా నారికేళాన్ని కూడా మనం వాళ్ళు పూజారులు ఆడిన నారికేళాన్ని వీళ్ళకి వేలం వేస్తారు. మా ఈవిడేనండి మధు గారు, మధు బొట్టిక్ అనమాట ఈవిడది గుంటూరులో. సో ఈవిడ ఏంటంటే 3500కి ఆ నారికేళాన్ని పాడుకున్నారు. సో ఫస్ట్ వీళ్ళే పాడుకున్నారు, ఫస్ట్ నారికేళాన్ని వీళ్ళే పాడుకున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా తీసేసుకున్నారు. సో చాలా చాలా ఘనంగా నిర్వహించారండి, చాలా బాగా చేశారు. కొన్ని మేము అక్కడ అంతా అయిపోయాక కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. అసలు ఎంతమంది జనాలంటే అక్షింతల కోసం కానివ్వండి, తీర్థప్రసాదాల కోసం కానివ్వండి, సీసకేస్తరాలన్నట్టుగా వచ్చారు. సో ఈవిడ మధు బొట్టిక్ అనే ఆవిడ మాకు పసుపు కుంకుమ గాజులు కూడా ఇచ్చారు, ప్రతి ఒక్క లేడీకి ఇచ్చారండి, చాలా ఘనంగా చేశారు. ఆ తర్వాత ఇంకా భోజనాలకి వచ్చేసాము, భోజనాలు చేసేసుకున్నాం, ప్రసాదం తీసేసుకున్నాము. ఇంకా భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు. ఆ తర్వాత ఇంకా ఇలా దర్శనం చేసేసుకొని భోజనం చేసేసుకొని ఇవాళ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఓన్లీ దైవారాధనలో ఉన్నానండి. నిజంగా ఇవాళ నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఎంత హ్యాపీగా అనిపించింది అసలుకి. నిజంగా ఇవాళ చాలా బాగా అనిపించింది. ఇలా వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం చూడటం, లక్ష్మీ నరసింహస్వామి దర్శనము, శివుడు దర్శనము, నిజంగా నా జీవితం ఇవాళ ధన్యమైంది అనిపించింది అండి. నిజంగా అంత బాగుందండి. ఈ యొక్క టెంపుల్కి మనం తప్పకుండా వెళ్ళేసిరండి. నల్లపాడు దాటాక వెంగళాయపాలెం దగ్గర లక్ష్మీ నరసింహస్వామి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.